సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో స్థానిక ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపారు. ముఖ్య అతిథిగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ అందించారు. క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి క్రీస్తు జననం ఎంతో ప్రాముఖ్యమైందని, ప్రతి ఒక్కరూ క్రీస్తు నడిచిన బాటలో నడిచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ప్రత్తిపాటి వెంకట కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సోదరులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని రెవరెండ్ పాస్టర్లు కోరారు. ఒకరికొకళ్ళు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియపరుచుకుంటుండగా మనందరం చప్పట్లతో ఈ ప్రాంగణం అంతా మారుమోగుతూ ఒకరికొకళ్ళు గ్రీటింగ్స్ తెలియపరుస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి వారు మేడమ్స్ అలాగే సార్స్ కూడా పాస్టర్స్తో మరి గ్రీటింగ్స్ తెలియపరుస్తూ ఉన్నారు. మేడం గారికి కూడా అందరూ గ్రీటింగ్స్. తమ్ముడు ప్లే అందరూ అలాగే చప్పట్లు కొడుతూ మేడం షేర్ సమయాన్ని ఆస్వాదిస్తూ పూర్తి వాళ్ళిద్దరు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మీ అందరూ కూడా ఇవాళ రేపు పండగ సంవత్సరానికి వచ్చే ఒక్క క్రిస్మస్ మీకు అందరికీ చాలా పెద్ద గొప్ప పండగ. అలాగే ఈ మీ అందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగని సంతోషంగా జరుపుకోవాలని, ఆ యేసు ప్రభుని ప్రతి ఒక్కరోజు మీరు కూడా మమ్మల్ని మినిస్టర్ గారిని ఇద్దరు కూడా ప్రార్థనలో పెట్టాలని, మీ అందరు ఎప్పుడు ప్రార్థనలో కూడా మేము ఉండాలని, మమ్మల్ని ఎప్పుడు తలుచుకోవాలని ఇవాళ మీ అందరు సభాముఖంగా నేను కోరుకుంటా ఉన్నాను. కానీ మీరందరూ ఎప్పుడు కూడా దేవుని ప్రార్థనలో గడుపుతూ ఉంటారు, ఎప్పుడు చర్చిలకు వెళ్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఎవరి కోసమో ఒకరి కోసం వచ్చినప్పుడు మా అందరి కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా మీ బిడ్డలం అనుకొని మమ్మల్ని కూడా మీ ప్రార్థనలో ఎప్పుడు నిత్యం మమ్మల్ని ఒక భాగంగా ఉండాలని, మా మేలు కోరే విధంగా మీరందరూ కూడా మమ్మల్ని కూడా దీవించాలని ఈ సభాముఖంగా నేను కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడూ లేనంత విధంగా చిలకూరుపేటలో ఈ సంవత్సరం చాలా సందడిగా ఉంది. సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఎప్పుడు ఫార్మాలిటీగా ఎక్కడో ఒక చోట రెండు చోట్ల జరిగేవి, కానీ ఈసారి చాలామంది చాలా చోట్ల సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఆనందంగా జరుపుకోవడం ఒక మంచి సోపారడం. చాలామంది చాలాసార్లు ఇన్వైట్ చేశారు, కానీ మేము కూడా సమయాభావంలో కొన్నిటికి రాలేకపోయాము. ఇవాళ అనుకూలంగా నాకు మీరు కబురు చేశారు. ఇవాళ దేవుడు ప్రాప్తం ఉందేమో ఈరోజు ఇక్కడికి రాగలిగాను నేను. మీ అందరి ఆశీస్సులు కూడా ఉండబట్టి ఇక్కడికి రాగలిగాను. కానీ క్రీస్తు అనేది మాత్రం ఎప్పుడు మన మనస్సాక్షిగా లేదంటే ఎప్పుడు మన సాక్ష్యం. పిల్లల పుస్తకాల్లో ఎక్కడ చదివినా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఉంటుంది. క్రీస్తు అనేది మనకి నిత్యము, మన కళ్ళెదుట ఒక సత్యము. ఆయన జీవించి మనందరి కూడా క్రీస్తు జననం మన చరిత్రలో జరిగింది కాబట్టి ఏ పుస్తకంలో కూడా క్రీస్తు పూర్వం అని క్రీస్తు శకమని చెప్పుకుంటాము. ఆమెను ఎలాగైనా దేశంలో నుంచి తరిమేయాలని మరి మదర్ తెరీసా మీద కక్షతో మరి ఆమె సేవ చేస్తున్నటువంటి ఆశ్రమానికి వస్తాడు. వచ్చి ఆమె యొక్క పరిస్థితులన్నీ బట్టబయలు చేయాలని మరి చాలా తీర్మానం తీసుకుంటాడు. అయితే ఆమె కుష్ఠరోగులు సేవ చేస్తున్నటువంటి వాటిని కళ్ళారా చూసి కన్నీళ్లు పెట్టుకొని, మదర్ ఇది మీకు ఎలా సాధ్యం? కుష్ఠరోగి యొక్క గాయాలు పట్టుకోవటం, ప్లీజ్ బీసీ ప్లీజ్ కుష్ఠరోగి యొక్క గాయాలు నోటితో తీసుకోవటం ఎలాగ మదర్? కనీసం వ్యాధిగ్రస్తుడు అవతల తుమ్మితేనే తగి అని ప్రిలరా కుల్దీప్ నాయర్ కన్నీళ్లతో అడిగితే ఆమె ఒకే ఒక కారణం చెప్పింది, ద రీజన్ ఈజ్ ద ఓన్లీ జీసస్ క్రైస్ట్ అని చెప్పింది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. కారణం ఏంటి? జీసస్ క్రైస్ట్ అని చెప్పింది. అదేంటి జీసస్ క్రైస్ట్? ఎలాగో యేసు క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమతత్వమే నాకు. శ్రీమతి అందరికి కూడా ఈ సందర్భంగా నా నమస్కారాలు. మరి ఇందాక ఒక జీవితంలో ఎలా ఆయన ఎవరైనా సరే తప్పులు చేసి జీవితంలో రిలాక్స్ అయినా కూడా బయటకు చెప్పుకోలేరు. భగవంతుని మరి ఆయన మదిలో కలిగి జీవితంలో నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు అని ఆయన బయటకి మరలా బయట ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు
భాగ్యరావు గారు, భాగ్యరాజు గారు, భాగ్యరాజరావు గారు, వారి సతీమణి గారు, RVSCVS హై స్కూల్ గ్రౌండ్ ఈ మేనేజ్మెంట్ వాళ్ళే మరి DRNSCVS కాలేజ్ను కూడా కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో అయిపోయింది, తర్వాత డిగ్రీకి జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలంటే అక్కడ బీజెడ్సీ లేదు, మ్యాథ్స్ బీఎస్సీ ఉంది కానీ సైన్స్ బీఎస్సీ లేదు. అది ఖచ్చితంగా DRNSCVS కాలేజ్లోనే ఉంది. అయితే అదే సంవత్సరం మా నాన్నగారు చనిపోయారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. అయితే మరి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల మరి నేను ఆ సంవత్సరం 1 ఇయర్ నాకు అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోయింది. తర్వాత కూడా నాకు డిగ్రీ జాయిన్ అవ్వడానికి ఎటువంటి అవకాశాలు లేవు. మరి అలాంటి సందర్భంలో మరి నేను మా అమ్మను పట్టిన అమ్మ నేను చదివించకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పని నేను ఎంతగానో మరి ఏడ్చాను. అప్పుడు మా అమ్మగారు మా ఇంటి దగ్గర సుధాకర్ మావయ్య నాకు అంకులు ఉన్నారు. ఆ అంకులకి చెప్పారు, అయ్యా అమ్మాయి తగ్గ ఏడుస్తుంది, మరి నేను చనిపోతానంటే నేను చదువుకోవాలంటే నా దగ్గర ఏమో స్తోమత లేదు, మరి ఎట్లాగని చెప్పని మా అమ్మ అంకుల్ దగ్గరికి వెళ్ళి మరి చెప్పినప్పుడు వెంటనే అంకుల్ గారు మరి DRNSCVS కాలేజ్ మరి అప్పుడు ప్రెసిడెంట్ అయిన కాజా కృష్ణమూర్తి గారు. ఇది 1996లో జరిగింది. శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి సతీమణి. మరి పేద ప్రజలంటే ఆమెకి ఎంతో ఇష్టం. మంత్రిగా చేపట్టినటువంటి కార్యక్రమాలకు తన సహాయాన్ని సంపూర్ణ మద్దతును ఇస్తూ తెర వెనుక నుండి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి మన ప్రీతమ నాయకురాలు గౌరవనీయులు శ్రీమతి ప్రత్తిపాటి వెంకట కుమారి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన క్రీస్తు చెప్పినటువంటి సందేశం, ఇచ్చినటువంటి సందేశం ఈరోజు కూడా ప్రపంచ మానవాళికి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోని మానవ జాతికి ఆదర్శంగా ఈరోజు నిలుస్తూ ఉంది. ఈరోజు కూడా ప్రపంచ మానవులందరూ కూడా ప్రభువైన క్రీస్తు చెప్పినటువంటి శాంతి సందేశాన్ని పేద ప్రజలకు ఇతరులకు సహాయం చేయమని చెప్పేటువంటి సందేశాన్ని ఈరోజు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈరోజు కూడా ప్రపంచ మానవులందరూ కూడా ప్రభువైన క్రీస్తు చెప్పినటువంటి మాలో మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ నియోజకవర్గంలో 3000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అన్ని కాలనీల్లో కూడా ఎస్సీ సప్లై అనేటువంటి ఎకరాల్లో పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు 6000కు పైగా. మరి ఇటువంటి కార్యక్రమాలు కాకుండా పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇప్పటికే 33 మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు ఉచితంగా నిర్వహిస్తూ లక్షలాది మందికి కంటి వెలుగును ప్రసాదించారు మన మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అని చెప్పి మనవి చేస్తూ మీ అందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేయాలిగా కోరుచున్నాం. అలాగూ మన పడుతుంది మన జీవితాలు ఈ క్యాండిల్ వెలగటానికి కిందన్నటువంటి మైనం ఎలా కరిగిపోయిందో అలాగే మన జీవితాలు మరి సస్యశ్యామలముగా ఇందాక నా సాక్ష్యం చూశారు. నా జీవనాలు ఇలాగే సిలువలో కరిగిపోయాడనేటువంటి దానికి ఇది సూచనగా ఉంది. ఈ క్యాండిల్ ప్రియులైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనములు, క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. ప్రిలారా, ఈరోజు సెమీ క్రిస్మస్ని మరి ఈ యొక్క RVSCVS గ్రౌండ్స్లో ఏర్పాటు చేసుకుని మరి పట్టణంలో ఉన్నటువంటి సేవకులు మరి అనేక ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలతో మరి పట్టణ అధికారులతో పుర ప్రముఖులతో ఈ యొక్క కార్యక్రమం జరుపుకొని సెమీ క్రిస్మస్ జరగడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు. మరి హై స్కూల్ గ్రౌండ్స్ అనేది కళలో కూడా ఊహించడానికి వీలు లేని సందర్భం.
అయితే దేవుడు తన మహాకృపను బట్టి మరి ఇక్కడ ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి గొప్ప సదవకాశాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా మరి మరి ఎంపీ గారైన మరి మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు వారి భార్య కూడా వచ్చి మంత్రి వర్యులు వారి యొక్క సతీమణి ఆమె కూడా వచ్చి మరి ప్రజలందరినీ బ్లెస్ చేయటమే కాకుండా మరి మా కొరకు ప్రార్థించమని అందరినీ అడగటం చాలా.